మెదక్ మున్సిపల్ కార్యాలయంలో నేడు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో మాజీ కౌన్సిలర్ జీవన్ గౌడ్, మున్సిపల్ వాటర్ మ్యాన్ అశోక్ గౌడ్ మరణించిన సందర్భంగా వారి మృతికి సభాసభ్యులు సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం సమావేశంలో జరుగుతున్న తరుణంలో హఠాత్తుగా 14వ వార్డు కౌన్సిలర్ వచ్చి కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్కు మహిళా కౌన్సిలర్కు మధ్య మాటల యుద్ధం జరిగింది. మల్లన్న దేవాలయం రోడ్డు నిర్మాణం విషయంలో అధికారులు వార్డు నెంబర్లు కౌన్సిలర్ల పేరు పెట్టకపోవడంపై సభలో చాలా మేరకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ అధికారులు చిన్న పైప్ లైన్ కూడా వేయలేదని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇదే కాదు, గతంలో స్ట్రీట్ లైట్లు పగటిపూట వెలుగుతున్నాయని వాటిని మున్సిపల్ అధికారులు పర్యవేక్షణ చేసిన పాపాన పోలేదని, పాడైన లైట్లు మళ్లీ వేయాలనే ఆలోచన కూడా మున్సిపల్ సిబ్బందికి లేదని వారు అన్నారు. అక్కడ ఉన్నటువంటి 5 ఓటర్లలో 3 ఓటర్లు ఒక వార్డుకు 2 ఓటర్లు ఇంకో వార్డుకు సంబంధించి అంటే 15 వార్డుకు సంబంధించి అక్కడ ఆ ఓటర్స్ నమోదు ఉంటుంది. ఎవరు కమిషనర్ గారు చెక్అవుట్ చేసుకోవాలి. భౌగోళికంగా అక్కడ ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా ఆ కార్యక్రమంలో ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమం మేము ఉన్నా లేకున్నా మీరు రిసీవ్ చేసుకునే సందర్భం, మిమ్మల్ని విరిచి కొబ్బరికాయ కొట్టిన సందర్భం చూడాలి. ఇవాళ రోడ్డు వాళ్ళ పని చేసామంటే తరతరాలు 20 సంవత్సరాల నుంచి మల్లన్న దేవాలయం అంటే మొత్తం నాగపేట సంబంధించినటువంటి ప్రజల ఉమ్మడి ఆస్తిగా మేము భావిస్తూ అక్కడ పనిచేసుకుంటాం. వినాం మొత్తం 50 మంది నవాబేట్ సంబంధించిన సంపన్న వర్గాలు సంపన్న గులాల నగరం దగ్గర చేసి కమిటీ వేసి ఆ కమిటీ అందరు ఆధ్వర్యంలో 4 రోజులు అక్కడనే తిండి తిప్పలు మారి ఆయన నీళ్లు ఛాయ్ తాగి పనిచేసుకొని ఆ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరిగిన ఉత్సవాలు కలగా చేసి అధ్యక్ష రికార్డు ఉన్నది, ఫోటోస్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. వారు ఏదో అక్కడ పని నవాబేట ఉన్నటువంటి మల్లన్న దేవాలయం అందరికి సంబంధించినటువంటి దేవాలయం భావించడం, అందరికి సంబంధించిన దేవాలయం ఎందుకంటే అంత మనోలే కదా చేస్తారు కదా ఎందుకు అనాలని ఇంతవరకు అట్లమైన అధ్యక్షుడు కూర్చుంటూ చేసిపోయినా ఒక్క రోజు కూడా ఒక విషయం కూడా అడగలే అధ్యక్ష. నేను అడిగిందా నా వాళ్ళు ఏం పనులు నడుస్తున్నాయి చెప్పు. ఎందుకు వచ్చినప్పుడు మొన్న మీరు వచ్చినప్పుడు నేను కూడా ఒక 10 లక్షలు అడిగిన అధ్యక్ష పంపేయాలి. నువ్వు లేదా అధ్యక్ష ఆ రోజు ఉన్నావు కదా నేను పైన కూర్చోలేదు.